తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు నాని తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ను పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ స్థాయి టీడీపీ మినీ మహానాడు సదస్సు శుక్రవారం వైభవంగా జరిగింది. బి కొత్తకోట, పెద్దతిప్ప సముద్రం, కురబలకోట, తంబళ్లపల్లి, మొలకల చెరువు, పెద్ద మండ్యం మండలాలకు చెందిన టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పండుగ వాతావరణంలో జరిగిన మినీ మహానాడు సమావేశంలో 6 మండలాలకు చెందిన పలు కీలక సమస్యలను తీర్మానించారు. జిల్లాలో కుప్పం తర్వాత తంబళ్లపల్లిలోనే టీడీపీకి బలమైన సైనికులు ఉన్నారని ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పేర్కొన్నారు. తంబళ్లపల్లితో పాటు చిత్తూరు జిల్లాలోనూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటాలని ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మళ్లీ సీఎంగా చంద్రబాబు నాయుడు చూడాలని, అందుకు ప్రతి కార్యకర్త సైనికునిగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో వక్ఫ్ బోర్డు సభ్యులు పర్వీన్తాజ్, టీడీపీ వాణిజ్య విభాగపు జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున నాయుడు, టీడీపీ నేతలు ప్రసాదరావు, సురేంద్ర యాదవ్, రాము, భాస్కర్ నాయుడు, ప్రసాద్, నారాయణ స్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపడితే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు రుణమాఫీ కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర 24,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పి చెప్తున్నాను. నేటి చరిత్ర గల్లీ టు ఢిల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నచ్చితే లైక్ తో పాటు షేర్ చేయండి.